హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ జీడిఎస్ ఆన్లైన్ సంబంధించినటువంటి ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వచ్చేస్తున్నాం మనము. షెడ్యూల్స్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి ఈరోజు ఈవినింగ్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. కాబట్టి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. అదేవిధంగా గైస్, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా ఇంతవరకు రిలీజ్ అయితే అవ్వలేదు. ఈ విధంగా సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో S2 సంబంధించి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఓకేనా, మనకు అందినటువంటి సమాచారం ప్రకారంగా వచ్చేసి ఈవినింగ్ 4 లోపు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 99.999% పరంగా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేటటువంటివి ఈరోజు అయితే నైట్ లోపు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు అయితే డౌట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి డౌట్స్ ఏంటనేది మనం చూద్దాం, క్లారిఫై అయితే ఇద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద మౌలాలి వచ్చేసి విధంగా అడుగుతున్నారు. వడదల మౌలాలి గారు, బ్రో నాకు 10th లో 10/10 వచ్చేసాయి, 600కి 600 మార్క్స్. కానీ నాకు రాలేదు 18 ఇయర్స్ 3 మంత్స్, సెకండ్ లిస్ట్లో ఏమైనా పేరుంటుంది అంటున్నారు. ఖచ్చితంగా మేబీ మీకు పేరుండే అవకాశాలు అయితే ఉన్నాయండి మౌలాలి గారు, ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకేనా, నెక్స్ట్ మనం చూసి చందు గారు ప్లీజ్ చెప్పి అంటున్నారు. ఓకే, హాయ్ బ్రో, నేను 2007 బ్యాచ్. ఓకే, వెరీ గుడ్, 10th పాసుడు. ఓకే, 418 మార్క్స్ వచ్చినాయి, బట్ ఈడబ్ల్యూసీ పీడబ్ల్యూసీ బీసీ. ఇఫ్ ఎనీ ఛాన్స్ సెకండ్ లిస్ట్ మేబీ బ్రో, చెప్పలేము, చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మార్క్స్ మనం చెప్పలేమండి, సారీ. ఈ విధంగా ఎస్సీకి సంబంధించినటువంటి బ్రో వచ్చేసి 9.5 అంటున్నారు, ఛాన్స్ ఏమైనా ఉందా అంటున్నారు నరేష్ గారు. మేబీ బ్రో ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా, మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి 10 పాయింట్స్కి, కాబట్టి మేబీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి కామెంట్స్ సంబంధించి ఈ విధంగా తమ యొక్క మార్క్స్ పరంగా ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ 10/10 వచ్చినారో, అదేవిధంగా 9.9 9.5 ఈ విధంగా బిలో ఉన్నారు, దగ్గరగా ఉన్నారో, వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా ఏజ్ పరంగా కూడా కొంతమంది డిలే అయితే ఇస్తారు, ఈ విధంగా జాబ్స్ అయితే ఇవ్వకుండా ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎనీవే ఏదేమైనప్పుడు కూడా మనకి ఏజ్ అనేది పెరుగుతుంటుంది కాబట్టి ఆ ఇయర్ ముందుకు వెళ్తున్నప్పటికీ, కాబట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అనేది ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మోరాలి గారు. ఈ విధంగా మిగిలినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ఉన్నారో సేమ్ పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు. కాబట్టి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మనకి సెకండ్ లిస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటిది అది మనకి అతి త్వరలో అయితే మన ముందు రాబోతుంది. అతి కొద్ది గంటల్లో మన ముందుకైతే ఈ యొక్క సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది మన ముందైతే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే చూస్తున్నా వాళ్ళంతా వీడియో ఒక చిన్న లైక్ చేయండి గానీ, ముందు వరకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా వీడియో కింద మీ చేరగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ బటన్ ఇప్పుడే యాక్టివేట్ అయితే చేసేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ గైస్, వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.